నమస్తే, డీజీటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధోనిని విందుకు ఆహ్వానించిన రాష్ట్రపతి. సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం జగన్. అక్టోబర్ 4న సీఎం జగన్ ఏలూరులో పర్యటన. దుర్గమ్మను దర్శించుకున్న మాజీ హోంమంత్రి. బాలా త్రిపుర సుందరిదేవిగా దుర్గమ్మ దర్శనం. ప్రపంచకప్ తర్వాత క్రికెట్కి దూరంగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోని సొంత రాష్ట్ర జార్ఖండ్లో బిజీగా గడుపుతున్నారు. జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన బిలియర్డ్స్ క్రీడలో పాల్గొన్నాడు. అంతకుముందు న్యూయార్క్లో గోల్ఫ్ ఆడుతూ కనిపించారు. తనకు లభించిన విశ్రాంతి సమయాన్ని ఉల్లాసంగా గడుపుతున్నాడు ధోని. ఇదిలా ఉంటే ధోనిని విందుకు ఆహ్వానించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాష్ట్రపతి ప్రస్తుతం 3 రోజుల పర్యటన నిమిత్తం జార్ఖండ్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి ఆదివారం గుమ్లా జిల్లాలో పర్యటించాల్సి ఉండగా భారీ వర్షాల వల్ల ఆయన పర్యటన రద్దు అయింది. దీంతో రాంచీలోని రాజ్భవన్లో బస చేసిన రాష్ట్రపతి ఆదివారం రాత్రి విందుకు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆహ్వానించారు. విజయవాడలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4న సీఎం జగన్ ఏలూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సమీక్ష నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ మరుసటి రోజు అక్టోబర్ 5న విజయవాడ దుర్గామాత అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు సమర్పిస్తారు. కనక దుర్గమ్మను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారని, అవి తొలగిపోవాలని దుర్గమ్మను కోరుకున్నట్టు ఆయన తెలిపారు. భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని సూచించారు. 2వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనక దుర్గమ్మ బాలత్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తున్నారు. బెజవాడ కనక దుర్గమ్మ 9 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. 2వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ బాలత్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనానికి అనుమతిచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవులతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవడంతో భక్తులు విపరీతంగా పెరిగారు. బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాత్రి 8 గంటలకు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న మలయప్ప స్వామి రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు. అలంపూర్ జోగులాంబ దేవాలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలంకరణతో వెలుగులు విరజిమ్ముతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా జోగులాంబ అమ్మవారు మొదటి రోజు శైలపుత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. మద్యం సీసాలతో గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు బతుకమ్మ ఆడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే సర్పంచ్, కొందరు నేతలు ఇలా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకల్లో గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రమేష్తో పాటు మరికొందరు మద్యం బాటిళ్లు పెట్టి సారా సారమ్మ అంటూ డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ ఎగురుతూ డ్యాన్స్ చేశారని మహిళల నుంచి ఆరోపణలు వచ్చాయి. బతుకమ్మ పండుగ జరుపుకున్న మహిళలతో పాటు తెలంగాణ సాంప్రదాయాన్ని కించపరుస్తూ మద్యం బాటిళ్లతో డ్యాన్సులు చేసిన సర్పంచ్ ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అవి బతుకమ్మ సంబరాలు కావని, బర్త్డే వేడుకల్లో విందు చేసుకున్నామని సర్పంచ్ రమేష్ను వివరణిచ్చారు. ఆ సమయంలో గిట్టని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారన్నారు. రాత్రి 9 గంటల్లోపే బతుకమ్మ సంబరాలు ముగియగా రాత్రి 12 తర్వాత పుట్టినరోజు వేడుకలు జరిగాయని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రైవేటు రైళ్లు కూతపెట్టనున్నాయి. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలో 100 ప్రైవేటు రైళ్లకు రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది.
ఇందులో భాగంగా దక్షిణ మధ్య పరిధిలో 5 రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో 3 సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి పరుగులు తీయనున్నాయి. ఏపీ తెలంగాణలోని ప్రధాన నగరాలను కలుపుతూ అధునాతన సౌకర్యాలతో రైళ్లు తిరిగేలా ప్రైవేటు ఆపరేటర్లను ప్రభుత్వం నియమించనుంది. గ్రామ వాలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఘాటుగా స్పందించారు. గ్రామ వాలంటీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. అంతేకాకుండా బోయాలమ్మ అనే మహిళ వాలంటీర్, ఓ అనాథను 108 వాహనంలోకి ఎక్కిస్తున్న ఫోటోలను ట్వీట్ చేశారు. స్పృహ కోల్పోయిన ఓ అనాథను ధర్మసాగరం గ్రామ వాలంటీర్ బోయాలమ్మ చేరదీసిందని, చికిత్స కోసం అతడిని 108 వాహనంలో ఎక్కించడాన్ని చూడాలని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ఇలాంటి గొప్ప మనసున్న వాళ్ళు అని పేర్కొన్నారు. అలాంటి వారిపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెచ్చుకునే విధంగా ఉన్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. సీఎం జగన్పై మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పొగడ్తల జల్లు కురిపించారు. దేశానికి స్వర్ణయుగం గుప్తుల కాలమైతే ఏపీకి ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తుందని పేర్కొన్నారు. అధికారం చివరి రోజుల్లో మేనిఫెస్టోను అమలు చేసే ప్రభుత్వాలని చూశామన్నారు. తొలి 6 నెలల్లోనే మేనిఫెస్టో అమలును పూర్తి చేస్తున్న తొలి సీఎం జగన్ అని విజయ్ కుమార్ కొనియాడారు. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చేందుకే దేవుని బిడ్డ జగన్ను ఆ దేవుడు ఆశీర్వదించాడని విజయ్ కుమార్ పేర్కొన్నారు. బీఆర్కే భవన్లో సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాల నుంచే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అనుమతిని అధికారులు నిషేధించారు. కొన్ని పెండింగ్ ఫైళ్ల కోసం ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతితోనే సిబ్బంది అయినా వెళ్లాల్సి ఉంటుంది. వార్తలు సమాప్తం. మరొక బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.